ఇవాళ మనవన్నీ ఉరుకుల పరుగుల జీవితాలు. భార్య భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అంత హడావిడిగానే ఉంటుంది. ఇంట్లో వండుకునే తీరిక కూడా దొరకదు చాలామందికి. అందుకే హోటల్ పార్సిళ్ళు లేదా ఒకసారి వండిన ఆహారాన్నే మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం చేస్తూ ఉంటారు. ఈ రకమైన ఆహారపు అలవాట్ల మూలంగా పొట్టలో అల్సర్లు మొదలుకొని క్యాన్సర్ల ముప్పు వరకు అనేక సమస్యలు పొంచి ఉంటాయని చెప్తారు డాక్టర్లు. ఆహారపు అలవాట్ల విషయంలో మనం చేస్తున్న పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామందికి చపాతీలు పరాటాల్ని అల్యూమినియం ఫాయిల్స్లో చుట్టి నిల్వ చేయటం అలవాటు. ఇలా చేయటం వల్ల చపాతీలు పరాటాలు ఎక్కువసేపు తేమగా మృదువుగా ఉంటాయి. కానీ ఈ కాగితంలో చుట్టిన వేడివేడి పదార్థాలను తిన్నా, దాంతోనే వేడి చేసి తీసుకున్నా మూత్రపిండాల వ్యాధులు, ఎముక సంబంధిత సమస్యలు ముంచుకొస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలానే వీటిల్లో ఆమ్ల స్వభావం ఉన్నవి అంటే వెనిగర్, టమాటో, చింతపండు వంటి వాటితో చేసిన వంటకాలను అస్సలు ప్యాక్ చేయకూడదు. చేస్తే అల్యూమినియం కరిగి ఆ పదార్థంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఆహారాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకుని తినటం, చెక్క బాక్సుల్లో మస్లిన్ వస్త్రం పలిచి భద్రపరచుకోవటం మంచిది. మనలో చాలామంది వంటల్లో వాడగా మిగిలిన నూనెను పడేయలేక తిరిగి కూరల్లో వాడేస్తూ ఉంటారు. కానీ వంట నూనెని ఓసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలన్నీ మనం వాడుకున్నట్లే. దాన్ని తిరిగి వేడి చేస్తే చెడు కొలెస్ట్రాల్గా మారుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాదు, ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లకు కారణమవుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు కోల్డ్ ప్రెస్డ్ నూనెల్ని వాడుకోవటం మేలు. మరీ ఎక్కువగా మరగబెట్టడం, వాడిన నూనెల్ని మళ్లీ మళ్లీ వాడటం మానేయాలి. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్ల వాడకం మూలంగా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్లోని థాలేట్ రసాయనాలు చాలా తేలికగా ఆహార పదార్థాల్లోకి చేరిపోతున్నాయి. కాబట్టి ఆహార పదార్థాలని నిల్వ చేయటానికి వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాల్ని, ప్లాస్టిక్ కవర్లని వాడకపోవటమే మేలు. ఇక సింగిల్ యూజ్ వాటర్ బాటిళ్లే కాదు, ప్లాస్టిక్ నీళ్ల సీసాల వినియోగానికి దూరంగా ఉండటం మంచిది. ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లకు బదులుగా స్టీల్, గాజు, పింగాణి, చెక్క సామాగ్రిని వాడుకోవచ్చు. ఆహారాన్ని వృధా చేయకూడదని కొందరు పదే పదే వేడి చేసి తింటూ ఉంటారు. ఈ అలవాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆకుకూరల్ని మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు, చేస్తే వీటిల్లోని ఖనిజాలు ఆక్సిడైజ్ అవుతాయి. ఐరన్ ఆక్సీకరణ చాలా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మిగిలిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తినటం వల్ల పోషకాలు నశించటమే కాదు, ఇందులోని బ్యాక్టీరియా దాన్ని విషతుల్యంగా మారుస్తుంది. ఉడికించిన గుడ్లను రీహీట్ చేస్తే నైట్రోజన్ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. చికెన్ను పదే పదే వేడి చేయటం వల్ల ప్రోటీన్లు విచ్ఛిన్నమై జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. అందువల్ల ఆహార పదార్థాలని మళ్లీ మళ్లీ వేడి చేయటాన్ని మానేయటం మంచిది.